రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి నూతన పంచాయతీ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒకప్పుడు సెల్ఫోన్ సిగ్నల్ కూడా రాని క్రమంలో అన్ని సౌకర్యాలు కల్పించామని కేటీఆర్ అన్నారు. సీసీ రోడ్లతో పాటు 3,95 కోట్లతో పోతిరెడ్డిపల్లి నుంచి ధర్మారం వరకు రోడ్డు నిర్మించామని, అలాగే వైకుంఠ ధామం ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకట్ల బాలయ్య, టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు, జెడ్పీటీసీ లక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆఖయ్య, అజ్మీరా తిరుపతి పాల్గొన్నారు. రఘుపతిరెడ్డి గారు, గౌరవనీయులు రఘురామన్న గారు, గౌరవనీయులు మా జెడ్పీ చైర్మన్ గారు అరుణ రఘురెడ్డి గారు, కలెక్టర్ గారు, గౌరవనీయులు ఇంకా వేదిక పైన కృష్ణారెడ్డి గారు, మా టెస్కాప్ చైర్మన్ గారు రవీంద్రరావు గారు, వేదిక పైన ఉన్న ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకి, మా సోదరుడు సుధాకర్కి, ఇంకా పేరు పేరున పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఈ రెండు మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఊరంతా కదిలి వచ్చి స్వాగతం చెప్పినందుకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ఎందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఒకప్పుడు పోతిరెడ్డిపల్లి గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేకుండా ఎంత ఇబ్బంది ఉండేదో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సెల్ ఫోన్ సిగ్నల్ ఇబ్బంది అని చెప్పగానే టవర్ వేస్తున్నాం. తర్వాత ఈరోజు చక్కగా గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాం. తర్వాత క్లాస్ రూమ్ అదనపు తరగతి కట్టుకుంటా ఉన్నాం. అందుపాటు కలిగి మీ బాలయ్య గారు, ఆయన చాలా సీనియర్ నాయకుడు, తెలుగు అయినాడు, బాగా ఇక్కడ తెలుగు అయినాడు కాబట్టి దొరికిందే సదని చెప్పి అన్ని అడిగాయాలి ఒకటేసారి అని చెప్పి మొత్తం వరుసగా కట్టించాడు. అన్ని కూడా మీరు చెప్పిన అన్ని కూడా మంచిపోయాయి. ఒకసారి ఏం చేసినా కూడా చెప్పాలి వాళ్ళని. మీరు అడిగినే చెప్పే ముందు ఇక్కడ ఏమేమి జరిగిందంటే, మనం పోతిరెడ్డిపల్లి నుంచి ధర్మారం వరకు మొత్తం 3,95 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం. దాంతోపాటు మన ఇదే 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఇవన్నీ రకరకాల గ్రాంట్ కింద 75 లక్షల రూపాయలతో ఇస్తాం. తర్వాత 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. వైకుంఠ ధామం 10 లక్షల రూపాయలతో ప్రగతి ప్రాంతం కేసీఆర్ గారి పేరు మీద, ముఖ్యమంత్రి గారి పేరు మీద మంజూరైంది. ఇంకా పని మొదలు కాలేదు. అది కూడా 20 లక్షల రూపాయలు మంజూరైంది. కార్యక్రమం చేసుకున్నాం. దాంతోపాటు మీకు ఇంటింటికి అలా నిర్మించే మిషన్ పరిగణిత కార్యక్రమం పూర్తయింది. తర్వాత రేకుల పని చెరువుకు కొంత మరమ్మతులు కావాలంటే